కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో భారతీయ కిసాన్ సంఘం వారి ఆధ్వర్యంలో బలరామ జయంతి జరుపుకున్నారు. అధ్యక్షులు ముక్కమల్ల హరిచంద్రరెడ్డి, చిన్న చిట్టిపల్లె, ఉపాధ్యక్షులు కెమికల్ కొండారెడ్డి, తొండల దిన్నే, కార్యదర్శి నలజీముల తులసిరెడ్డి, సహకార్యదర్శి అన్నప్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెంబర్స్ మన్నె దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భాద్రపద శుద్ధ షష్ఠి నాడు బలరామ జయంతి యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నట్టు మా యొక్క భారతీయ కిసాన్ సంఘ ఆనవాయితీ. మన భారతదేశంలో భారతీయ కిసాన్ సంఘ ఉద్భవించినప్పటి నుంచి కూడా మన ఆరాధ్య దేవుడు, వ్యవసాయానికి ఆరాధ్య దేవుడైనటువంటి బలరామ దేవుడి యొక్క జయంతిని జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో భారతీయ కిసాన్ సంఘ జెండాను ఎగురవేసి బలరామ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే మన కడప జిల్లా రాజపాలెం మండలంలోని వెల్లాల గ్రామంలో ఈరోజు రాజ మండలం తరఫున మరియు జిల్లా తరఫున ఇక్కడ వెల్లాల శ్రీ సీతారామ కళ్యాణ మండపం ముందు ఈ యొక్క జెండా ఎగురవేసి బలరామ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ బలరామ దేవుడు మనకు శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళిద్దరు కూడా మనకు ఎంతో ముఖ్యమైనటువంటి వారు. ఎందుకంటే గోమాతను సేవించినటువంటి గోపాలుడు శ్రీకృష్ణుడు, అలాగే మన వ్యవసాయాన్ని నేర్పించినటువంటి వాడు. వ్యవసాయం అంటే భూమిని సదును చేసి ద్వారకాపట్నం చుట్టూ కూడా వ్యవసాయాన్ని ఫస్ట్ మొట్టమొదటిగా నేర్పించినటువంటి వ్యక్తి మన బలరామ దేవుడు. ఆరాధ్య దేవము వారి యొక్క ఆయుధము ముసలం అంటే రోకలి. రోకలి మనకు రైతుకు ఎంతో ముఖ్యమైనది. అలాగే హలం, హలం అంటే నాగలి, నాగలి దున్నేది కూడా రైతుకు ఎంతో ముఖ్యమైనది. అలాగే గోమాత, గోమాత నుంచి పుట్టినదే నందీశ్వరుడు ఎద్దు. ఎద్దు అనేది రైతు యొక్క ముఖ్యాంశం, రైతులకు కావాల్సినటువంటి ముఖ్యాంశం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గోమాత, ఎద్దు, హలము, ముసలము ఇవన్నీ కూడా బలరామ దేవుడి యొక్క ఆరాధ్య దేవైనటువంటి బలరామ దేవుని చుట్టూ ఉన్నటువంటి వారమే. కాబట్టి ఆ బలరామ దేవుడు మనకు నేర్చినటువంటి వ్యవసాయాన్ని ఈరోజు మనం చేస్తున్నాం. వ్యవసాయం అంటే కేవలం మీద రైతులు అనుకోవడం చాలా పొరపాటు. వ్యవసాయం అంటే గ్రామం యొక్క సంపద అనర్థం. అంటే వ్యవసాయం చేసే రైతు ఒక్కడే రైతు కాదు, రైతు, రైతు కుటుంబము, రైతు కుటుంబం మీద ఆధారపడి ఆ భూమి మీద ఆధారపడి జీవించేటువంటి కూలీలు, వాళ్ళతో పాటు వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, పంగలి, చాకలి అందరూ కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వారే. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో రకరకాలైనటువంటి వృత్తులు రావడం వల్ల, రకరకాల పనుల వల్ల, పరిశ్రమలు రావడం వల్ల ఎక్కడెక్కడ వెళ్తున్నారు. కానీ పూర్వం అందరూ కూడా ఖచ్చితంగా రైతు, రైతు కుటుంబం మీదనే కొత్త ఈ భూమాతను నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళే. అలాంటి భూమాత యొక్క గొప్పతనాన్ని ఇవాళ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే